ఈ హనుమంతుని యొక్క జనన వృత్తాంతం ఇక్కడ విస్తారంగా చెప్పబడింది. అది సుపరిచితమే గనక నేను అంత విస్తారంగా చెప్పట్లేదు. ఇక్కడ హనుమంతుడు ఉద్భవించినప్పుడు ఏ విధంగా ఉన్నాడు అంటే, ఒక విధంగా ఆయన శిశువుగా ఉద్భవించి క్రమంగా రూపం పెంచుకుని వెళ్ళలేదుట. వస్తువునే ఒక సంపూర్ణమైన రూపాన్ని ధరించాడు. పైగా కొన్ని కొన్ని తత్వరహస్యాలు మనం గమనించినట్లయితే, దేవాసుర సంగ్రామంలో దేవతలందరూ చల్లా చెదిరైపోయినప్పుడు ఆ దేవతలందరినీ ఒక కలెక్టివ్ ఫోర్స్గా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి బలాన్ని అందించి తారకాసురాది రాక్షసులను సంహరించాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ తత్వం మనకి రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు వారు రామచంద్రమూర్తికి చెప్తారు. అదే తత్వం మనకి మహాభారతంలో కూడా మార్కండేయ మహాముని ధర్మరాజాదులకు చెప్తారు. అలాంటి సుబ్రహ్మణ్య తత్వ రహస్యము హనుమత్తత్వము ఒక్కలా కనబడుతుంది మనకి. ఎందుకంటే శిశు శరవణే యథ అని వాల్మీకి ఇక్కడ చక్కగా ఉపమానం కూడా చూపిస్తాడు. శరవణంలో శిశువు ఉదయించినట్లుగా ఉదయించాడు. అతడు కూడా రుద్రాంశమే. అతడు ఎలా తీసుకురాబడ్డాడు అలాగే. పైగా చెల్లా చెదురైనటువంటి దేవతాశక్తులను ఒకచోట సమీకరించి అసురు శక్తుల్ని దెబ్బ కొట్టడానికి సహకరించిన వాడు ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. అలాగే ఇక్కడ దేవాంశ సంభూతులైనటువంటి ప్రధానమైన వానర వీరుల్ని ఒకచోట సమీకరించి రామచంద్రమూర్తితో మైత్రి జరిపించి అసురు శక్తులు సంహరించడానికి పనికొచ్చినవాడు. పైగా సుబ్రహ్మణ్యుడు జ్ఞానమునకై ఉపాసింపదగిన స్వరూపం, అదేవిధంగా బుద్ధికి జ్ఞానానికి హనుమంతుడి స్వరూపం. అంటే ఒక దేవతాతత్వం మరొక దేవతాతత్వంతో ఎలాగ మనం మేళనం చేయాలనేది గమనించినట్లయితే, వాల్మీకి ఇచ్చిన సూచన శిశు శరవణీయత ఆ భావం బట్టి ఇక్కడ మనం గ్రహించవచ్చు. పైగా పుట్టినవాడు ఎలా ఉన్నాడంటే, శాలిశూక నిభాభాసం. వాల్మీకి ఇక్కడ చెప్తున్న మాట శాలిశూక నిభాభాసం అంటే నివ్వరి ధాన్యపు మొనలా ప్రకాశిస్తున్నట్ట. నీవార శూకవత్ తన్వీ, అదే శాలిశూక అన్న నీవార శూక అన్న ఇదే అర్థం. నీవార శూకవత్ తన్వీ పీతాభా స్వచ్ఛణూపమా అధ్వన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ అలా మెరిసిపోతున్నట్ట బంగారు రంగుతో. పైగా పుట్టినప్పుడే ఆయన ఎలా ఉన్నాడు అంటే, ఆశ్చర్యకరమైన జన్మ అండి హనుమంతునిది. రామాయణం మొత్తం మీద రామచంద్రమూర్తి రావణ సంహారం కోసమని మానుష మర్యాదల్లో ఒదిగి ఉంటే అతి మానుషమైన పరాక్రమం చూపించింది మాత్రం హనుమంతుడు మాత్రమే మనకి. అందుకే హనుమంతుని యొక్క ప్రత్యేకత. ఆయన ఎలా కనబడ్డాడు అంజనాదేవి కంటే, లలిత సౌదామిని తులిత దేహమువాని అరుణారుణంబుజాశంబువాని రత్నకుండల భాసుర కపోలములవాని రంగత్ పిశంగ నేత్రములవాని ఆజాను దీర్ఘబాహాదండములవాని ధవళ యజ్ఞోపవీతమునవాని హార ప్రభా మనోహారి వక్షమువాని కమనీయకర కంకణములవాని మంజురుచి పుంజిగను హొన్ను ముంజివాని పసిమి కను పట్టు నును పట్టు పంచవాని వాసవధ్వజని భావాలవల్లివాని అక్కుమారుని గని తల్లి ఆత్మనలరి అంటారు. ఇక్కడ కంకండి పాపరాజు గారు అందమైన ఒక శీర్షపద్యంలో హనుమంతుడు ఎలా కనబడ్డాడు అంజనాదేవి కని. అద్భుతమైన రూపం, మంచి పట్టు పంచి కట్టుకున్నట్ట, జంజంతో ఉన్నట్ట, ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ అన్నట్లుగా జన్మతోనే అలా తేజవంతుడుగా కనిపిస్తున్నాడు. అని పుడుతూనే ఆకలి ఆకలి అన్నట్ట. అప్పుడు అలరి చెక్కు నొక్కి అక్కున చేర్చి ముద్దాడి, నీకు ఫలములారగింప వలసినంత తెత్తు వాపోవకుండు నాయన్నా అనుచు తల్లి అడవి కరిగి. నీకు కావలసిన పళ్ళు తీసుకొస్తానని ఆమె అడవికి వెళ్ళిందిట. ఈ లోపల ఈ మహానుభావుడు పైన సూర్యభగవాన్ను చూసి ఫలమని ఎగిరాడు. ఆ ఎగిరి వెళుతున్న ఘట్టాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా వర్ణించారు. నిజంగా ఫలం అనుకుంటే మాత్రం ఎగరగలరా అండి? పసిపిల్లాడి చేష్టతో ఫలం అనుకున్నాడు, పట్టుకోవాలి, బుద్ధి పుట్టింది, ఒప్పుకుందాం. బుద్ధి పుట్టినంత మాత్రం ఎగరగలరా అంటే ఎగరగలిగే శక్తి ఇతడి దగ్గర ఉందన్నమాట. ఆశ్చర్యకరంగా ఇతడు వెళుతూ ఉంటే తోవలో ఉన్న గ్రహదేవతలు ఇచ్చాదులు ఆశ్చర్యశక్తులు చూస్తున్నారు. అప్పుడు రాహువు కోపగించుకుని తిన్నగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాట. చూడు ఎవరి డ్యూటీ వాళ్ళని సరిగ్గా చేయనివ్వాలి, ఈ సూర్యుడిని చంద్రుడిని పట్టుకునే బాధ్యత నాకు అప్పచెప్పా నువ్వు. ఇప్పుడు వాడెవడో కొత్త గ్రహం ఒకటి తయారయ్యి వెళుతున్నాడు ఇక్కడ. ఇంతవరకు విశ్వంలో యూనివర్స్లో జరుగుతున్నటువంటి దాంట్లో దేనికి విపరీతం జరిగినా సవరించాల్సిన బాధ్యత నీదే. వాడెవడో కొత్త గ్రహం అనగానే ఉన్న ఈ గ్రహాలు చాలక వాడెవడరా బాబు అని హను బయలుదేరట్టే ఇంద్రుడు ఐరావతం మీద చూసినప్పుడు ఈయన కనబడ్డాడు. ఇది కూడా మీకు అచ్చం సుబ్రహ్మణ్య జన్నగారితో పోలిక కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే హైందవ సంస్కృతిలో గమనించవలసింది ఏంటంటే, ఒకే తత్వాన్ని వివిధ రూపాలతో అనేక చోట్ల ఉపాసన చేస్తారు. అక్కడ ఆ తత్వం ఎలా కనిపిస్తుందో చూడండి. సుబ్రహ్మణ్యుడు జన్మించినప్పుడు కూడా శివధనుస్సును మీటినప్పుడు అక్కడ శివధనుస్సు మీటడం, రామచంద్రమూర్తి శివధనుర్భంగం, కృష్ణ పరమాత్మ ధనుర్యాగం దగ్గర భంజించడం, మళ్ళీ మూడింటికి అనుబంధం ఉన్నది. అవన్నీ రహస్యములు, దేవతా రహస్యములు. అదేవిధంగా
ఇంద్రుడు వచ్చి కొట్టడం సుబ్రహ్మణ్యుడి విషయంలోనూ జరిగింది, హనుమంతుడి విషయంలోనూ జరుగుతుంది. ఇక్కడ ఆ విధంగా ఇంద్రుడు వజ్రాయుధపు దెబ్బతిని మూర్చిపోయాడు హనుమంతుడు. అప్పుడు వాయుదేవుడు స్ట్రైక్ చేసేట సమ్మె చేశాడు, దాని స్తంభించుకుపోయింది మొత్తం. ఆ సమయంలో మళ్ళీ ఇంద్రాదులకు కూడా అంతు పట్టకపోతే దిగిరావలసిన వాడు బ్రహ్మదేవుడు కదా, బ్రహ్మకు కూడా అంతు పట్టకపోతే అప్పుడు నారాయణ అవుతారు. కానీ ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సవరించాడు. ముందు వాయుదేవుణ్ణి ఆయన ఓదార్చి ఈ పిల్లవాడి సంగతి నేను చూసుకుంటానన్నాడు. దేవతలందరినీ పిలిచాడు. ఇతడు దేవతలను రక్షించడానికి పుట్టాడు కానీ దేవతా శత్రువు కాదయ్యా అని చెప్పగానే ఇంద్రాదులందరూ ఆ రుద్రతేజానికి నమస్కరించి తమ తమ శక్తులు కూడా అతనికి ధారపోసేట. పైగా తమ తమ ఆయుధములు అస్త్రములు ఏమీ చేయకుండా వరమనిచ్చారు. దీని ద్వారా ఇప్పుడు హనుమంతుడు ఏమయ్యాడంటే సహజంగా ఉన్న రుద్రతేజానికి సర్వదేవతా అస్త్రశక్తులు కూడా సమ్మేళనమై ఒక అద్భుత దేవతామయమైన మూర్తిగా భాషించాడు. దాంతో బ్రహ్మదేవుడు కూడా వరమిచ్చాట, ఇతనికి చిరంజీవిత్వమే కాకుండా నా బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయదని వరమిచ్చాడు. ఇలాగా బ్రహ్మదేవుని చేత కూడా గౌరవం పొందినటువంటి మహాత్ముడు ఆంజనేయుడు. అయితే ఆయన ఎందుకు ఉపేక్షించాడన్న దానికి ఆ తర్వాత వాయుదేవుడు తిరిగి అంజనాదేవికి కేసరికి అప్పజెప్తే వారు అరణ్యంలో పెంచుతున్నారు. ఈ పిల్లవాడికి లభించిన బలముతో పిల్లవాడికి సహజంగా అల్లరి ఎక్కువ, అల్లరి పెట్టే పిల్లవాడే ఆరోగ్యవంతుడని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అల్లరి లేకుండా ఒకటి కూర్చుంటే అది ఆరోగ్యానికి సూచన కాదు. అందుకే బాగా అల్లరి పెట్టిన వాళ్ళల్లో మనకు భాగవతంలో కృష్ణుడు కనపడతాడు, రామాయణంలో హనుమంతుడు కనపడతాడు. వీళ్ళిద్దరు అల్లరి పిల్లలు కానీ ఇద్దరు మేధావులు, మహామేధావులు. అసలు కృష్ణుడికి హనుమంతుడికి చాలా పోలికలు ఉన్నాయండి, అదొక సబ్జెక్టు మళ్ళీ. ఇప్పుడు అసలు హీరో రాముడు కనుక హనుమంతుడి గురించి ఆ మాత్రం తెచ్చుకుందాం చాలు.